ఇప్పుడు సో అండ్ సో గుడి ట్రస్ట్ బోర్డులో డైరెక్టర్కి ఇవ్వడం కోసం ఈయనకి ఇద్దాం ఆయనకి ఇద్దాం అని చేస్తారు, డబ్బులు దండకు తెప్పించి. బేసిక్గా చంద్రబాబు యాటిట్యూడ్ ఒకటే, సంపద సృష్టిలో ఇది ఒక భాగం, ఇది కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరికీ పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి జీతాలు ఇవ్వాలిగా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీళ్ళకి కూడా టైంకి జీతం వేసేయాలి. దానివల్ల ఏమురిగింది, జగన్కి అన్ని ఇచ్చాడు పోస్టులు, నామినేటెడ్ పోస్టులు అన్ని ఇచ్చినా రాలేదని అసంతృప్తితో ఏడిచిన వాళ్ళు ఎక్కువ. కానీ ఒక పార్టీ బాధ్యత కదా, పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే రేపు ఎందుకు పని చేయాలి అందరూ పార్టీ కోసం మళ్ళీ? నువ్వు ఎందుకు ఇయ్యనన్నారు, కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐదేళ్ళు ఇస్తానన్నారు ఏంటి? ఐదేళ్ళు ఏమి ఇవ్వరు కదా, ఇంకోటి అందరికి ఒకేసారి ఇవ్వలేరు కదా, విధానంగా ఇస్తారు. ఇప్పుడు ఒక నెల అయ్యింది అనుకోండి, ఓ నెల డబ్బులు మిగిలినట్టే, కనీసం 50 కోట్ల నుంచి 70 కోట్లు అవుతాయి వీళ్ళకి జీతాలు, అవి మిగిలినట్టే కదా. సంపద సృష్టిలో అది ఒక భాగం, రూపాయి ఖర్చు కాకుండా చూసుకోడు. జగనాయంలో దగ్గర దగ్గరగా 700 కోట్లు అంత ఖర్చు అయినట్టు, వీళ్ళకైనా అంతే అవుతుంది జీతాలు. వీళ్ళకి తలకి కార్లకని గేర్లకని ఇవన్నీ ఉంటాయి, అలవెన్స్లు అవన్నీ ప్రోటోకాల్స్ అవన్నీ ఆపేయాల. అవన్నీ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేవు కదా. మిగిలిపోవాలి 70, 140 కోట్లు, 70 కోట్ల 700 కోట్లు, అంత 700 కోట్లు అంటారు దగ్గర దగ్గరగా ఖర్చు అయినాయి అని. అప్పుడు వీళ్ళే కదా ఇప్పుడు ఫోకస్ చేసింది కూడా, ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు అవుతుందని. అదంతా ఇప్పుడు మిగిల్చినట్టే కదా. ఇంకోటి ఆయనకి పెద్ద కష్టంగా అది చేసి పడేయాలంటే, ఇవ్వాలనుకుంటే 3 పార్టీలని సమన్వయం చేసుకుని సీట్లు కుదిర్చినోడు జయలేడా.